అమిత్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ మాట్లాడుతున్నా సార్. ఈ లిస్ట్ ఇప్పుడు ఇక్కడ జగిత్యాలలో ఈ టైలర్ పీస్ వర్క్ చేసేటటువంటి వాళ్ళు బిట్వీన్ ది మాస్టర్స్ అండ్ ది లేబర్ వాళ్ళ వేజ్ పేమెంట్ డిస్ప్యూట్ తోని పెండింగ్ ఉంది సార్. ఫర్ లాస్ట్ 10-12 డేస్ దే ఆర్ ఆన్ స్ట్రైక్. యాక్చువల్గా వీళ్ళంతా స్కిల్డ్ లేబర్, స్కిల్డ్. అవును సార్, స్కిల్డ్ లేబర్ కనీసం రోజుకి 500 రూపాయలు కూడా పడుకుంటే వాడు ఎట్లా పుట్టగడుస్తుంది? అది ఒక మాట మీరు ఇక్కడ లోకల్ లేబర్ ఆఫీస్తో చెప్పాడు సార్, రాజేశ్వర అమ్మ ఉంటుంది కదా, మీరు అమ్మాయి చెప్పి ఇది మండే కూర్చుని పెడతా అని చెప్పి అంటుంది. అండ్ ఇక్కడికే డిలే అయిపోయింది, 10-12 డేస్ అయింది. మండే నాడు ఎట్లయితే సార్ట్ అవుట్ చేయమని చెప్పాడు సార్. అట్లీస్ట్ వాళ్ళకి మినిమం రోజుకి 500 రూపాయలు పడేట్టు చూడమని చెప్పండి. మినిమం రోజుకి 500 రూపాయలు పడేట్టు చూడమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, గుడ్ డే సార్. ఇవాళ నోటీస్ ఇస్తారా లేకుంటే టెలిఫోన్ మెసేజ్ ఇస్తారో ఇచ్చి మండే ఇంటిమేషన్ ఇచ్చి మండే కూర్చుని పెట్టి మండే సార్ట్అవుట్ అయితే చూడండి అమ్మా. ఎవరైనా మీరు చెప్పినట్టు సార్ట్అవుట్ చేయాలి, కనీసం 500 రూపాయలు పడి ఎట్టు చూడాలి. ఎందుకంటే పాపం ఈ కాలంలో స్కిల్ లేబర్ ఎట్లా చేస్తారు? చట్టం కూడా ఉన్నది కదా, అందుకే ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ లేదు, ఏ బెనిఫిట్ లేదు. లెక్క ప్రకారం ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ కూడా ఇవ్వాలి. ఇస్తున్నారమ్మా ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్? లేబర్ కార్డ్ లేదు సార్. హలో, లేబర్ కార్డ్ ఇష్యూ చేయాలి. హలో, లేబర్ కార్డ్ లేదు. మండే అయితే చూడండి అమ్మా, లేబర్ అదర్వైజ్ మరి టీసీతో మాట్లాడాల్సి వస్తుంది. అది ఏం చెప్పారు, 3 సంవత్సరాల క్రితం 5-10 అని చెప్పాను. ఏం చేసిండ్రు, కోవిడ్ వచ్చిందని చెప్పాను, దాని ఇంప్లిమెంటేషన్ ఆపింది. ఇప్పుడు వాస్తవంగా 3 ఇయర్స్కి వెళ్ళి 5-10 అమలు చేయాలి. అప్పుడు మీ సమక్షంలో అయింది, లేబర్ ఆఫీస్ సమక్షంలో. అప్పుడు అమలు జరగాల్సింది ఏది ఎత్తుందో ఎట్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది వీళ్ళ షాప్ ఓనర్స్, అది పెండింగ్ పడ్డది. 3 సంవత్సరాల కంటే 3 మా ఫిర్యాదు పెరుగుదల వస్తుంది. ఇప్పుడున్న రేటు ప్రకారం చూసినా వీళ్ళకి 500 రూపాయలు అంటే నెలకు 20 రోజులు పని చేసినా 10,000 రూపాయలు పడాలి. అటువంటి వీళ్ళకి 5,000 రూపాయలు పడకుండా వాడు బాలే పిల్లలు చదువుకుంటాడమ్మా. లేదమ్మా, కొద్దిగా మీరు సీరియస్గానే వాళ్ళు వార్న్ చేయండి. లేకుంటే పద్ధతి కాదు, మీరు మండే కూర్చుని పెడతారు, ఎప్పుడు కూర్చుని పెడతారో కానీ. ఎందుకంటే పాపం ఇంతమంది 100 మంది కూలీలు దానికి ఆధారపడి ఉన్నారు. అది మీకు వాళ్ళకి చెప్పండి, అవసరం అయితే నోటీస్ ఇచ్చే చేస్తారా ఎట్లా చేస్తారో కానీ. హలో, అమిత్.